ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేసి షేర్ చేసుకోవడం అసలు మర్చిపోతండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి జనవరి 23 బ్లాగ్ అనమాట. సో ఇవాళ వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. నాకు బర్త్డే విషెస్ చెప్పిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా అంతేనండి, నేనైతే సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. ఇంకా ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి రావాలన్నమాట. సో ప్లాన్ అయితే అది, ఇంకా అంతేనండి. సో ఇవాళ బ్లాగ్ని అయితే మీరు కూడా కంటిన్యూ చేసేయండి. సో ఇప్పుడైతే మీరు చూస్తుంది వచ్చేసి 9 to 12 ఇంకా సెలబ్రేషన్స్ అనమాట. నేనైతే ఇంతకుముందు కూడా మీతో షేర్ చేస్తున్నాను కదా, నాకు కేక్ కటింగ్ పెద్దగా నచ్చింది అనమాట. ఇంకా అందుకని చెప్పి మా డాడీ నా ఫేవరెట్ చాక్లెట్ కేక్ అయితే తీసుకొచ్చేసారు. సో ఫస్ట్ అయితే మమ్మీ డాడీ అలాగే ఇంకా తమ్ముడి దగ్గర కేక్ తినిపిస్తున్నారనమాట నాకు. ఇంకా తర్వాత మా తమ్ముడికి కూడా పెట్టాను. సో ఇక్కడ ఏంటంటే కాన్వర్సేషన్ 9 to 12 కూడా కేక్ అంటే వ్లాగ్ షూటింగ్ అక్కని మా తమ్ముడు నన్ను ఏడిపిస్తున్నాడు అనమాట. సో అవును, వ్లాగ్ అంటే ఇంక ఎప్పుడన్నా చేయాలి కదా అన్నట్టు నేను అక్కడ చెప్తున్నాను. సో అది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ఆ రోజు వచ్చేసి బుజ్జోడికి నేను ఇవి రాంపర్స్ పెట్టున్నాను సో అమెజాన్లో. సో ఇవి వచ్చేసి బ్లూ కలర్ ప్యాటర్న్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి అలా స్ట్రిప్స్ వచ్చి ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్లూ మొత్తం ప్లెయిన్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి బుజ్జి బుజ్జి ఇలా పప్పీస్ అనమాట. సో ఈ మూడు పెట్టాను వాడికి. సో అవైతే వచ్చేసాయి. ఇంకా ఆ రోజు ఇంకా బుజ్జోడికి ఒక డ్రెస్ వేసేసాను అనమాట. సో స్మాల్ స్మాల్ పప్పీస్ వచ్చింది ఆ రోజు వేసేసాను. చాలా ముద్దుగా ఉన్నాయి డ్రెస్సెస్ అయితే మట్టికి. రాంపర్స్ చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ హెడ్ వాచ్ చేసేసాడు అనమాట బుజ్జోడు ఆ రోజు. ముందు కేతన్ని రెడీ చేసేస్తాను, ఆ తర్వాత ఆశు, ఆ తర్వాత నేను రెడీ అవుతాను అనమాట. సో ఇది మా ముగ్గురి ప్రాసెస్ అనమాట డైలీ. సో ఫస్ట్ అయితే బుజ్జోడిని రెడీ చేసేసాను. ఇంకా ఆ తర్వాత మమ్మీ అలుపు ఆశుకు కూడా హెడ్ వాచ్ చేసేసింది. సో అది వచ్చేసి సాటర్డే రోజు అనమాట. ఇంకందుకని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. మాకు చాలా మంచిగా ఫేమస్ ఒక టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్దామని చెప్పి నేను ఆశు అయితే రెడీ అవుతున్నాం. బుజ్జోడి ఇంకా చిన్నోడు కాబట్టి 4th month. సో ఇంకందుకని చెప్పి నేను ఇద్దరిని హ్యాండిల్ చేయలేను. ఇంకందుకని బుజ్జోడిని తీసుకెళ్లాలనుకోలేదన్నమాట. సో మమ్మీ చూసుకుంటుంది, వాడు నిద్రపోతూ ఉంటాడు, మనం వెళ్ళేసి వద్దాం అన్నట్లు అనుకున్నాము. సో అందుకే ఇక్కడ ఫాస్ట్గా అయితే ఆశుని రెడీ చేసేసాను. సో ఇప్పుడు ఆశు అయితే రెడీ అయిపోయాడు. ఇంకా మమ్మీ వచ్చేసి ఏం స్పెషల్స్ చేస్తుందో షూట్ చేస్తున్నాను ఇప్పుడు. మమ్మీ వచ్చేసి ఇంకా సాటర్డే కదా, నో నాన్ వెజ్, ఇంకందుకని చెప్పి వెజ్ కదా, ఇంకందుకని లెమన్ రైస్ చేస్తుంది. అలాగే ఇంకా పాయసం కూడా చేసేసింది అనమాట. నేను రెసిపీస్ అయితే ఏం షూట్ చేయలేదు, కానీ జస్ట్ మమ్మీ కలుపుతున్నప్పుడు మమ్మీ ఒక చిన్న క్లిప్ తీసుకుంటానని చెప్పి షూట్ చేశాను అంతే. ఇంకా టెంపుల్ గురించి అయితే చెప్పాలండి. సో మాకు వచ్చేసి సేమ్ మనకి తిరుమల వెంకటేశ్వర స్వామి ఎలా అయితే ఉంటారో అలాగే కొండ మీదే మాకు కూడా వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. చాలా ఫేమస్ టెంపుల్. యాక్చువల్గా నేను ఆ రోజు షూట్ చేద్దాం టెంపుల్లో అనుకున్నాను, కాకపోతే అక్కడ చాలా స్ట్రిక్ట్ అండి బాబు. అసలు టెంపుల్లో కెమెరా, అసలు ఫోన్ ఇలా బయటకు తీస్తేనే చెప్పేస్తారనమాట షూట్ చేయకూడదండి అని. సో ఇంకందుకని చెప్పి నేను టెంపుల్ అయితే ఏం షూట్ చేయలేకపోయాను, లేకపోతే చాలా బాగుంటుందన్నమాట అక్కడైతే. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మమ్మీ పులిహార చేసింది, అలాగే గారెలు చేసింది. ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలు లెగిసి ఇంకా హెడ్ బాత్లు, సో ఇంకా అవన్నీ కొంచెం లేటే కదా. సో ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా పాయసం కూడా చేసింది అనమాట మమ్మీ. ఇంకా ఆ తర్వాత నేను హెడ్ బాత్ చేసేసాను. సో ఇక్కడ వచ్చేసి నేను జడేపించుకుంటున్నాను అనమాట. ఇవాళ వచ్చేసి ఇది ఫ్రెంచ్ బ్రెడ్ కాదు. సో ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది ఎలాంటి బ్రెడ్ అనేది. ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ముందు సైడ్ ముందు వైపు ఉంటుంది కదా, సో ఫ్రంట్ పార్ట్ పఫ్ తీస్తాం కదా మనము. సో ఆ ఫ్రంట్ పార్ట్ వరకు తీసి అక్కడ అల్లడం అనమాట. సో అది వచ్చేసి సెక్యూర్ చేసడం వెనకాల 2 టిక్టిక్స్తో. అలాగే ఇంకా బోత్ సైడ్స్ కూడా తీసి అల్లేసి వాటిని కూడా టిక్ టిక్స్తో వెనకాల సెక్యూర్ చేసేసింది అనమాట అక్క. సో జడైతే సూపర్గా వచ్చింది. సో చూసారు కదా మొత్తం బ్యాక్ నుంచి అయితే ఇలా ఉంటుంది. ఇంకా నేను ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను అనమాట, గులాబీ అలాగే ఇంకా కనకాంబరాలు. సో జడ బాగుంది కదా, సో చాలా ఈజీ అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి నా ఫుల్ డ్రెస్ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి నేను ఎజియోలో ఆర్డర్ చేశాను. మీకు ఈ డ్రెస్ లింక్స్ నేను సపరేట్ బ్లాగ్ ఒకటి పెడదాం అనుకుంటున్నాను. డ్రెస్సెస్ వరకు తీసినట్టు సపరేట్ బ్లాగ్ అయితే చేస్తాను. ఇంకా ఆ తర్వాత
ఆశు నాకు నైట్ కేక్ పెట్టలేదు కదా, బుజ్జుడు నిద్రపోయాడు అనమాట. ఇంకందుకని చెప్పి ఇక్కడ నాకు కేక్ తినిపిస్తున్నాడు. సో ఇక్కడ చూసారా, నేను ఆశు మ్యాచింగ్ ఇద్దరం స్కై బ్లూ వేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుధీర్ వచ్చారనమాట. ఇంకా తర్వాత మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ ఒక చిన్న బిట్ అయితే తీస్తున్నాను. మీకు నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా కొండ మీదకు వెళ్ళాలి అని. సో కొండ మీద ఉంటుందన్నమాట టెంపుల్. సో ఇంకందుకని చెప్పి ఇక్కడ రోడ్ అయితే ఇలా ఉంటుంది, మొత్తం కొంచెం ఘాట్ ఏరియా లాగా అలా ఉంటుందన్నమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాను అప్పుడు, సో టెంపుల్ మీ అందరితో షేర్ చేయాలి అని. సో కానీ అనుకోకుండా అక్కడ వచ్చేసి స్ట్రిక్ట్లీ నో కెమెరా అనమాట. సో ఇంకందుకని వెళ్తున్నాం. ఇక్కడ ఇంకొకటి చూసారా, ఆశు నేను స్కై బ్లూ వేసుకున్నాము. ఇంకా ఫైనల్లీ దర్శనం. సో టెంపుల్ అయితే చిన్నగా ఒక చిన్న క్లిప్ తీసాను అంతే. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. చాలా పెద్ద టెంపుల్, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇంకా చాలా కొంచెమే షూట్ చేశాను. ఇక్కడ ఏంటంటే గోశాల కూడా ఉంటుందన్నమాట. సో ఎవ్రీథింగ్ అనమాట టెంపుల్లో. ఇంకా ఆశు బయట తీసానమాట, అది అంతే. ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఒక 11 అలా అవుతుంది. 1 అవర్ అలా పడుతుందన్నమాట మా ఇంటి నుంచి టెంపుల్కి మనం వెళ్ళేసి రావడానికి. ఇంకా 1 అవరే కదా, కేతన్ చక్కగా నిద్రపోయాడు అనమాట. ఇంకా మమ్మీని కూడా ఏం విసుకొచ్చట్లేదు. సో చిన్న పిల్లలు కదా, ఇంకొంచెం పెద్ద అయితే గోల స్టార్ట్ అవుతుంది. ఇంకా ప్రస్తుతం ఏంటంటే ఇంకా పాలు తాగేసి నిద్రపోవడమే కదా, ఇంకా చాలా కామ్గానే ఉన్నాడు అని చెప్పింది మమ్మీ అయితే. ఇంకా ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోయాము. సో ఈరోజు అయితే అక్కడ వరకే నేను షూట్ చేశాను అనమాట. హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మీరు చూస్తుంది వచ్చేసి నా బర్త్డేకి కంటిన్యూషన్ బ్లాగ్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, సండే. ఇవాళ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా సండే కదా, సో కొంతసేపు ఇలా పిల్లలు ఇలా స్పెండ్ చేస్తారు ఇక్కడ అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా టైం అయితే ఇప్పుడు మాకు 10:30 ఇన్ ద మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ అక్కడ చేసేసి ఇంకా లంచ్కి ఇక్కడికి వచ్చాము. సో అదండి, నిన్న అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చాము. ఇంకా తర్వాత అలా రెస్ట్ తీసుకున్నామన్నమాట, పెద్దగా ఏం చేయలేదు. ఇంకా అంతని చెప్పి నేనైతే బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్, సారీ కంటిన్యూషన్ బ్లాగ్ అయితే ఇక్కడ షూట్ చేస్తున్నాను. సో మీరైతే ఇంకా బ్లాగ్ని చూసేయండి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మమ్మీ దోశ చికెన్ చేసింది మంచిగా. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడ చూసారా, బుజ్జోడు ఇంకా వాళ్ళ నాన్నమ్మతో ఆడుకుంటున్నాడు. సో ఏంటంటే పడుకోబెట్టింది కదా అత్తయ్య, సో వాడికి పడుకోబెడితే నచ్చదన్నమాట, ఎత్తుకోవాలి. సో ఎత్తుకుంటే మట్టికి బాగా హ్యాపీగా ఉంటాడు. పడుకోబెట్టే మాటలు చెప్తుంటే మట్టికి ఎత్తుకో ఎత్తుకోమని సైగలు చేస్తుంటాడు అనమాట. సో ఇంకా మనకి సో అది ఇంకా ఆడుకుంటూ ఉన్నారనమాట వీళ్ళైతే. నేను వచ్చేసి చిన్న క్లిప్ తీశాను అంతే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అత్తయ్య లంచ్కి ప్రాన్స్ కర్రీ చేసింది, అలాగే ఇంకా అంటే కర్రీ కాదు సో డ్రై అనమాట. అలాగే ఇంకా ఇది వచ్చేసి ఫిష్, సో చేపల పులుసు చేసింది అనమాట లంచ్కి. సో మంచిగా యమ్మి లంచ్ చేసేసాము. ఇంకా ఆ రోజు సండే కాబట్టి పిల్లలందరూ ఇక్కడ మాకు క్లబ్ స్క్వేర్ అని ఒకటి ఉంటుందన్నమాట, సో రిక్రియేషన్ పార్క్ లాంటిది. సో ఇంకా అక్కడికి వెళ్ళారు, నేను ఇంకా వెళ్ళలేదన్నమాట, కేతన్ చిన్నోడు కదా. సో ఇంక అందుకని చెప్పి నేను వెళ్ళలేదు. సో వీళ్ళు వచ్చేసి మా చిన్న వదిన, అలాగే మా పెద్ద వదిన పిల్లలు అనమాట. సో ఆశుని తీసుకెళ్లారు. సో మంచిగా వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా చూడండి ఒకసారి, ఇంకా ఆశు బయటికి వెళ్తే ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట, బాగా ఆడతాడు. చాలా రోజులు అయిపోయింది సో బయట ఇక్కడికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడం, అంటే కొంచెం నియర్ బై పార్క్స్కి అలా వెళ్తున్నారు కానీ అంత దూరంగా అయితే ప్రిఫర్ చేయట్లేదు అనమాట. సో ఇదే ఫస్ట్ టైం అని చెప్పచ్చు, కొంచెం దూరం ఇలా వెళ్ళారు అంటే. సో మంచిగా పిల్లలందరూ ఆడుకుంటున్నారనమాట. సో వాళ్ళు వచ్చేసి మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాం కదా, ఆ తర్వాత 3 or 4 అరౌండ్ అలా స్టార్ట్ అయ్యారు. సో వెళ్ళి ఇంకా అక్కడ ఒక 2 to 3 hours టైం స్పెండ్ చేశారనమాట మంచిగా. ఇంకా వాళ్ళు వీడియోస్ తీశారు. సో ఇంకా అందుకని చెప్పి నేను నా వ్లాగ్లో అయితే అది యాడ్ చేస్తున్నాను, నేను వెళ్ళకపోయినా కూడా. సో ఇది వచ్చేసి బోట్ అనమాట. చిన్నప్పుడు నేను మా తమ్ముడు కూడా ఇలా ఇది ఎక్కేవాళ్ళం అనమాట. నాకు తమ్ముడికైతే ఇది చూసినప్పుడు మేము అదే అనుకున్నాం, సేమ్ ఇలాంటిది మనం కూడా చిన్నప్పుడు ఎక్కాం కదా అని. సో మేము ఎక్కినప్పుడు అయితే చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అనమాట. ఇలా మేము ఒక మంచి రివర్ దగ్గర వెళ్ళామన్నమాట, ఇలా చిన్నది కాదు. సో రివర్లో వెళ్ళాము, అక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. నెక్స్ట్ ఎప్పుడన్నా బ్లాగ్స్లో మీతో అది షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి స్లైడ్ అనమాట. ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు, చిన్న చిన్న క్లిప్స్ అనమాట ఇవన్నీ వచ్చేసి. సో ఆశు అయితే ఫుల్ జోష్లో ఉన్నాడు అనమాట. చాలా రోజుల తర్వాత ఆశుకి ఇలాంటి ఛాన్స్ దొరికింది. ఆశుకి అనే కాదు, యాక్చువల్గా పిల్లలందరికీ కూడా ఈ కరోనా వల్ల పాపం ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, సో అందరూ ఇంట్లోనే లాక్ కదా. సో
15 వచ్చేసి మా పెద్ద వదినాల పాప అనమాట. సో ఇవి ఉంటాయి కదా బుల్, సో ఇలాంటివన్నీ అక్కడ చాలానే ఉన్నాయన్నమాట. మనం ఆడినంతసేపు మనకు ఓపికన్నంత వరకు ఆడుకోవచ్చు. సో పిల్లలందరూ మస్తుగా ఎంజాయ్ చేశారంటే ఆ రోజు. ఆ షో అయితే నైట్ కండి వచ్చిన తర్వాత ఫుల్ టైర్డ్ అనమాట. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అయితే బాగా హ్యాపీగా వెళ్తాడు. ఇంకా వచ్చిన తర్వాత చూడాలన్నమాట, ఇంకా కాళ్ళు నొప్పులు అంటాడు, ఇంకా అన్నం తినడు, ఇంకా అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట పిల్లలకి. వెళ్ళేటప్పుడేమో బాగా మంచిగా వెళ్తారు. ఇంకా చాలు స్టాప్ చేయి, ఇంక ఇంటికి వెళ్దామంటే ఇంకా వెనక్కి వచ్చేదే ఉండదు అనమాట. ఇంకా ఆడుతూనే ఉంటుంది ఇంకా నీరసం వచ్చే వరకు. సేమ్ అనమాట, సేమ్ ఆ రోజు కూడా అదే జరిగింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ కాళ్ళ నొప్పులు అన్నాడు. జస్ట్ అది ఇంకా నైట్ వరకు పెయిన్స్ కామన్ కదా, మనకన్నా కొంచెం ఎక్కువ తిరిగితే ఇంకా నెక్స్ట్ డేకి అంతా మామూలు అయిపోతాయి. సో ఇదైతే హాషు ఎక్కలేదంట. సో చిన్నపిల్లడు కదా, సో ఇది ఏమై అంటే కొంచెం పెద్దది కదా మా పాప, ఇంక అందుకని తను ఎక్కిందంట. ఇంకా నైట్ ఇంకా ఆశ ఇంటికి వచ్చేసాడు. సో చూసారా ఫేస్ అయితే ఎలా అయిపోయిందో, ఇందాకైతే బాగా ఎగురుతా కనిపించాడు కదా మీకు. సో అదే చెప్తున్నాను. ఇంకా వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆడుకుంటాడంట, అదే అడుగుతున్నాడు. నాకైతే ఇంకా ఏమనాలో అర్థం కాల ఆశని. మేమైతే ఇంకా నైట్కి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. సో నేను వ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వ్లాగ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.